సార్ అమర్ అనకాపల్లి ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? సార్, నేను గర్వంగా చెప్పుకునేటువంటిది అనకాపల్లిలో 500 కోట్ల రూపాయలు పెట్టి 2019 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా మీకు గుర్తున్నాయి? మిగిలినటువంటివి నేను చాలా సందర్భాల్లో స్పెసిఫిక్గా నేను ఏ రోజు ఒక వాగ్దానం ఇవ్వాల. అనకాపల్లి చుట్టుపక్కల అనేక క్వారీలు ఉన్నాయి. దానివల్ల కొంచెంకి కోంటర్ సంబంధించిన రహదారి కానీ ప్రధాన రహదారులను కూడా పూర్తిగా శిథిలావస్థలు ఉన్న పరిస్థితి ఉంది. దాని ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు తీసుకుంటారా? కసింకోట నుంచి బంగారంపేట రోడ్ అంటారు, కేబీ రోడ్ అని, అక్కడ నుంచి అప్ టు బంగారంపేట వరకు 24 కిలోమీటర్లు 32 కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి దాన్ని శాంక్షన్ చేసి తీసుకుని వచ్చాం. అమర్ మంత్రిగా మేము ఎప్పుడు చూడబోతున్నాం? సి, ఎవరిని చేయాలి, ఎవరిని తీయాలి, ఎవరిని పెట్టాలి అనేటువంటిది మీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు, మీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారు అనేది విమర్శలు కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా మీరు ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు బహిరంగ విమర్శలు చేశారు. నియోజకవర్గ స్థాయిలో కాదు, జిల్లా స్థాయిలో 10 మంది నాయకులు చూపిస్తే కాలు పట్టుకుంటారు. వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు కదా? ఒక నియోజకవర్గం 10 మంది పేర్లు చెప్పి మనం కాలు పడిపోతారు.